తీర్చిద్దామా. సో లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ దిస్ టీమ్. జమీందారయ్యా జమీందారయ్యా జమీందారులేంటి ఇంత పెద్ద జమీందారింటికి కోడలు కావడం నిజంగా నా అదృష్టం అండి. ఇంకా ఏం చూసావే? మా జనాల ఆచారాలు ఆ అభిమానాలు చూస్తే ఇంకా ఆశ్చర్యపోతాం. అవునండి, మన ఆస్తి ఎంత ఉంటుంది? నాకు సమంగా తెలియదు, మన పనుడికే బాగా తెలుసు. అరే రాము అయ్యా, మన ఆస్తి ఎంత ఉంటుందిరా? మన ఆస్తి 2,53,40,350 రూపాయల 41 పైస ఉంటుందయ్యా. ఇంత ఆస్తికి మీరు యజమానులా? నేనే యజమాని రాలేదు, నువ్వు కూడా యజమాని రాలివే. ఇవాళ నుంచి తాళం గుత్తే నీ చేతిలో ఉంటుంది. అరే రాము అయ్యా, తాళం గుత్తే అమ్మగారికి. కుదరదయ్యా కుదరదయ్యా. ఎందుకు? ఆడవాళ్ళకి పెత్తనం ఇవ్వద్దని మీ నాన్న కేశవరావు వేలనామలో రాశారయ్యా. ఎందుకంట? ఆడపెత్తనం బోడి పెత్తనం అని మీ నాన్నగారి ఫీలింగ్ అయ్యా. సరేలే, నాకే నువ్వు ఇవ్వలేనయ్యా. కావాలంటే నా ప్రాణం అడగండి అయ్యా మీరు, కానీ తాళాలు. ఎందుకురా? ప్రతి రూపాయి నా చేతుల మీద నుంచి వెళ్ళాలని చెప్పి మీ నాన్న కేశవరా నాన్న వీలనామాలో వివరంగా రాశాడయ్యా. నీకేం కావాలో చెప్పయ్యా, గారితో నేను చాకరీ చేసి పెడతాను, కానీ తాళాలు గుత్తి మాత్రం అడగకయ్యా, మీకు దండం పెడతాను. మీ పన్నోడు ఏంటి అలా ఉన్నాడు? వాడికి మేమంటే కొద్దిగా విశ్వాసం ఎక్కువ. కొద్ది కాదు, చాలా ఎక్కువే. అది సరే, హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం? కొడైకెనాల్ వెళ్దామండి. అరే రాము, అమ్మగారు నేను హనీమూన్ కొడైకెనాల్ వెళ్తున్నాం, ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి ఓ 2-3 లక్షల ఖర్చులకి బ్యాగ్లో పెట్టరా. లైట్ ఆఫ్ చేసి లైట్ ఆన్ చేయడానికి కొడైకెనాల్ ఎందుకు? 2-3 లక్షలు ఎందుకు? రాను పోను ఫ్లైట్ ఎందుకయ్యా? మన గొడ్ల పాక ఉంది కదయ్యా, దాంట్లో ఒక రూమ్ ఉందయ్యా, దాంట్లో 2-3 రోజులు ప్రశాంతంగా గడిపేస్తానండి అయ్యా. గొడ్ల పాకలో గడిపి రావాలా? నీకు మైండ్ ఏమైనా దొప్పిందిరా నీకు? చూసుకొని అప్ అండ్ డౌన్ టికెట్లు బుక్ చేయి. కుదరదయ్యా. మీ ఆస్తులో మీరు విచ్చలవిడిగా ఖర్చు చేసుకునే అర్హత మీకు లేదయ్యా. ఆస్తి నేను ఖర్చు చేసుకోవడానికి అర్హత లేదంటావేంటి నువ్వు? మీ నాన్నగారు మీలాగే విచ్చలవిడిగా ఖర్చు చేయడం వల్ల 7 అంతస్తులో ఉన్న మీ నాన్న రోడ్డు మీదకి వచ్చాడయ్యా. అప్పుడు మా నాన్న వెళ్ళి మళ్ళీ మీ నాన్నని 7 అంతస్తులో పెట్టాడయ్యా. అప్పుడు నుంచి మీ నాన్న మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మీ ఆ చేతుల మీద నుంచి వెళ్ళాలని వీలనామాలో రెడ్ పెన్ తో వివరంగా రాశాడయ్యా ఆయన. ఆస్తి ఉందని చెప్పుకోవడానికి తప్ప అనుభవించడానికి ఏం లేదన్నమాట. అవునమ్మ గారు, అయ్యగారు చెప్పడం మర్చిపోయాను, పెళ్ళైన వాళ్ళకి మీ వంశంలో కాపురం ఖర్చుల కింద రోజు వారి 200 ఇస్తారు, తీసుకోండి అయ్యా. $2,000 crore ఆస్తి పరుడికి రోజు వారి ఖర్చు 200 రూపాయలు చూసి ఖర్చు పెట్టుకో, అయిపోతాయేమో. ఏమే, నీకేం కావాలో చెప్ప, తీసుకొస్తాను. 200 నా కోసం ఖర్చు పెడతావా? అంత డబ్బు నా కోసం ఖర్చు పెడితే నేను తట్టుకోగలనా? నువ్వే జాగ్రత్త పెట్టుకో, నా కోసం 200 ఖర్చు పెడతాడంటో. ఏమండి? ఏంటే? ఏమండి, మన పిల్లలు ఎప్పటి నుంచో దసరా హాలిడేస్ కి ఏదైనా టూర్ వెళ్దామంటున్నారు, తీసుకెళ్ళమంటారా? తీసుకెళ్ళి నన్ను అడుగుతామంటే కొడైకెళ్ళి తీసుకెళ్ళు. కొడైకెళ్ళి తీసుకెళ్ళి పిల్లలందరినీ. పనోడి పెళ్ళం కొడైకెనాల్ వెళ్తుంది, జమీందారి పెళ్ళం కోడి కొడాలని పర్మిషన్ లేదు. నిన్ను చేసుకునే బదులు పనోడిని చేసుకున్న బాగుండేదేనో. నేను హనీమూన్ కొడైకెనాల్ వెళ్తానంటే ఎట్ల పాకలోకి వెళ్ళి అంటాను? నీ భార్యనేమో లక్షలు ఇచ్చి విహారీ ఎంత పంపిస్తున్నావు నువ్వు? అయ్యా, మా నాన్న ఇచ్చిన ఆస్తులోంచి నేను ఖర్చు పెట్టుకుంటున్నాను తప్ప మీ ఆస్తులోంచి చిల్లి గోడ కూడా నేను ఖర్చు పెట్టుకోవట్లేదయ్యా. అరే, మీ నాన్న ఆస్తిని నువ్వు ఎలా ఖర్చు పెట్టుకుంటున్నావో, ఎలా అనిపిస్తున్నావో మా నాన్న ఆస్తిని కూడా నేను అనుభవించాలి కదరా రాము. కుదరదయ్యా కుదరదయ్యా. వీలనామాలు అలా రాశాడు, వీలనామాలు అలా రాశాడే మీ నాన్న. ఈ పనోడిని క్షమించండి అయ్యా. నువ్వు కాదయ్యా పనోడివి, జమీందార్ కోట వేసుకుని తిరుగుతున్నాడు చూడు, వీడు అసలైన పనోడు. లేదే, నేను జమీందార్. నేనే జమీందారయ్యా. జమీందారయ్యా. మీరు ఆరారేసుకుని ముద్దులు పెట్టుకున్నంత సీన్ లేదు వీడికి ఇక్కడ.
అమ్మగారు అయ్య గారు గొడవ పడినట్టున్నారా? అవునరా, పదలి పదలి. కనీసం సినిమాకి అయినా వెళ్దాం, పన్నెండుకు 500 అయినా తీసుకురండి. రామో అయ్యా, 500 అమ్మగారు నేను సినిమాకి వెళ్ళొస్తాం. 500 పెట్టుకొని సినిమాకా? ఎందుకయ్యా? ఇంట్లో టీవీ ఆన్ చేస్తా. నెల రోజులు ఆగితే అదే సినిమా మన టీవీలో ఇంట్లో వస్తుంది కదా. అప్పుడు నువ్వు అమ్మగారు కాల్ మీద కాల్ వేసుకుని అదే సినిమాని టీవీలో చూడొచ్చయ్యా. మీకు థియేటర్ లో ఉన్న ఫీలింగ్ కావాలంటే నేను వెనుక నుంచి ఇళ్ళలేస్తానయ్యా, అరుస్తానయ్యా, పేపర్ చెప్పి ఎదుగర ఎగురేస్తానయ్యా. అంతేగాని డబ్బులు ఇవ్వరా? ఇవ్వలేనయ్యా, ఇవ్వలేనయ్యా. నమస్కారం అయ్యగారు. ఏంట్రా? అయ్యగారితో కొద్దిగా మాట్లాడాలి. కూర్చోండిరా అయ్యగారు, మీరు కూర్చోండి. కూర్చోండి అయ్యగారు. ఏంట్రా మీ సమస్య అంటే చెప్పండి. అదే అయ్యగారికి ఊళ్ళో జాతర వస్తుంది కదయ్యా, జాతర ఈసారి కొద్ది ఘనంగా జరిపిద్దాం అనుకుంటున్నాం అయ్యా. జరిపించండిరా. కొద్దిగా వేటలు కూడా ఈసారి ఒక కోద్దాం అనుకుంటున్నాము. పవన్సారి ఎంత కోసారా? 10 వేటలు కోసాం రాము. కదా ఈసారి 100 ఏటలు కోయండిరా. అయ్యగారు దాన గుణాన్ని ఊరు మొత్తం చెప్పుకోవాలి. జాతర మొత్తం అయ్యగారు ఫ్లెక్సీలు వేయించండి. అయ్యగారు 40 అడుగులే ఉన్నాడు, కానీ ఫ్లెక్సీలు ఒకటి 60 అడుగులు ఉండాలి. విగ్రహాన్ని తేవడానికి వెళ్తున్నాము, కొద్దిగా ఖర్చులకి ఏమైనా అయ్యగారు. అయ్యా 1 లక్ష రూపాయలు వాళ్ళకి ఇవ్వండి. 1 లక్ష రూపాయల? అరే రామో అయ్యా, ఇందులో 500 తీసుకుని అమ్మగారు నేను సినిమాకి వెళ్తారా? పాపం 500 దాంట్లో రూపాయి కూడా తాకడానికి లేదు, ఎందుకంటే వీళ్ళు నా ఇచ్చేయండి అయ్యా. ఎంత బాధపడుతున్నావో దానికంటే ఎక్కువ బాధ నేను పడుతున్నానయ్యా. ఇంత రాజభోగం ఉండి మా అయ్య గారికి 200కి మించి ఇవ్వలేకపోతున్నానే, నేను ఎంత బాధపడుతున్నానో నాకు తెలుసు, నాకు తెలుసు. ఏంటే పిల్లలు ఎప్పటి నుంచో సినిమాకి వెళ్దాం అనుకుంటున్నారు, మన వీధిలో ఉన్న చిన్న సినిమా థియేటర్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను. చిన్న థియేటర్ కి వెళ్ళే కర్మ నీకేం పట్టింది? హైదరాబాద్ కి వెళ్ళి పిల్లలకు తీసుకెళ్ళి ఫ్లైట్ లో తీసుకెళ్ళు. డబ్బులు ఉండి కూడా అనుభవించకపోతే దానికంటే దరిద్రం ఇంకో తీసుకెళ్ళ. పనోడి పిల్ల ఫ్లైట్ లో హైదరాబాద్ వెళ్ళి సినిమా చూస్తుంది, ఆ పనోడికి 2 పిల్లనైనా బాగుండేది. నేను అయ్యగారు, మన 2000 ఎకరాల పొలం డబ్బులు మొత్తం సంచుల నిండా డబ్బులే అయ్యగారు ఇవన్నీ. పెద్దయ్యా చిన్నయ్య గారిని చూపించే లోపల పెట్టమని చెప్పావు కదయ్యా, చిన్నయ్య చూపించనే లోపలికి తీసుకెళ్ళండి. రూపాయి కూడా చూడడానికి వీల్లేదే. సంచులు సంచులు డబ్బులు వస్తున్నాయి గానీ ఒక్క రూపాయిని చేతికి రావడం లే. 200 బేడా తప్ప. పదండి మా ఊరెళ్ళి మా నాన్నకి చెప్పి ఒక కిరాణా షాపు కిల్లి కొట్ట పెట్టిస్తాను, రోజుకి 500 సంపాదించుకోవచ్చు. ఈ కోట్లో కోట వేసుకొని కరువుగా బతికి కంటే ఎక్కడో దారిపోయి ఏ కొట్టనట్టు పెట్టుకుని బతుకుడు బెటర్. అయ్యగారు నా పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్తున్నారు? అయ్యగారు మీరు ఇలా అలిగి బయటికి వెళ్తే అయ్యగారు మిమ్మల్ని 4 పీక్ అయినా సరే లోపల కూర్చోపెట్టాలని వీలునామాలో రాశాడయ్యా. నన్నే కొడతావా? తప్పదయ్యా, 4 పీక్స్ అయ్యా. తప్పదయ్యా, అది వాడి బాధ్యత. నా బాధ్యత అయ్యా, నా బాధ్యత. నువ్వు కొట్టిందని సంతోషం లేదు, ఏడుస్తూనే కొడతా. ఏడుస్తూనే కొడతానయ్యా. షరతులు వీరికే వర్తిస్తాయమ్మా. వెళ్ళకే వెళ్ళకే, పెళ్ళి పెళ్ళ ఉన్నోడికి 200 ఇస్తారంట. నువ్వు వెళ్ళిపోతే ఆ 200 కూడా ఎప్పుడే నాకు. దరిద్రుడా, 200 పేట కోసం నన్ను ఉండమంటావరా? ప్రేమతో ఉండమంటే ఉండేదాన్ని కదరా. బొంగులో 6 బొంగులో ముద్దులు, ఆస్తి మొత్తం నాదే, కానీ అధికారం మొత్తం దరిద్రుడిదిరా. అవునా అయ్యా? పదండి అయ్యా, మన ఆస్తి వివరాలు మొత్తం ఎంత ఉన్నాయో లెక్క కట్టి మీకు చెప్తాను. నాకెందుకురా లెక్కలో? ఏ పదండి అయ్యా.
మీలా రాకపోతే మెడపట్టి తోయొచ్చని చెప్పి అయ్య కూడా అయ్యగారు వీలనామాలో రాశారయ్యా. పదండి పదండి పదండి. చాలా దారుణంగా అనిపించిందే, హిలేరియస్ గా ఉంది, చాలా బాగుంది చంద్రా, సూపర్. డబ్బుండి అనుభవించలేనోడు దరిద్రుడు, చాలా బాగా అనిపించింది, వెరీ నైస్.